దృష్టిలో పెడతాం. భవిష్యత్తులో ఇలాంటి జరగకుండా ఉండాలంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలని మేము కేబినెట్లో చర్చించి గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి దీనికి ఒక ప్రతి సిటీకి ఒక మాస్టర్ ప్లాన్ తయారు చేయాలి. ఫ్లడ్ మేనేజ్మెంట్కి ఒక మాస్టర్ ప్లాన్ ఉండాలి. అందుకని ఆ దృష్టిలో పెడతాం భవిష్యత్తులో. థ్యాంక్ యూ. అంటే ఇది ముందు అసలు ముందు రోజే అనుకున్నాను. యాక్చువల్గా ఇది మా దృష్టికి ఏంటంటే ముందు 1వ తారీఖు అనుకున్నప్పుడు అందరూ ఏమన్నారంటే మీరు వస్తే ఇది మాకు ఈ రిలీఫ్ ఆపరేషన్స్కి ఇబ్బంది అయిపోద్ది, మాకు దయచేసి మీరు ఈ రిలీఫ్ ఆపరేషన్ మీరు అడ్డం అయిపోతారని చెప్పి సో వారి సూచన మేరకు నేను ఆగిపోవాల్సి వచ్చింది. ఇప్పుడు కూడా ఒకసారి వాళ్ళ నిర్ణయం తీసుకొని వాళ్ళు టేక్ కావాలి. వెళ్తే అది సహాయపడాలి కానీ మళ్ళీ అది మళ్ళీ ఇంకొక కెయాటిక్ మీకు తెలుసు కదా, అందుకని దాన్ని దృష్టిలో పెట్టుకుని కొంచెం ఆలోచిస్తా తటపాయిస్తాను. అంత లేదు, కొంచెం ఇబ్బంది లేదంటే ముందు మెయిన్ అధికారులు పాపం గత 72 గంటల నుంచి వాళ్ళు నలిగిపోతారు అనాలి కాబట్టి అంటే ఫిజికల్గా మీకు కనిపించడం పద్ధతి. ఇప్పుడు అంటే వాళ్ళు ఏమనుకుంటారు, నేను బోట్ వేసుకుని రెస్క్యూ చేయడం కుదరదు కదా, ఆ బాధ్యత లేకుండా ఎందుకు అది ఏంటంటే తిట్ట అనాలి కాబట్టి అంటమే తప్ప ఎంటైర్ మీరు చూస్తే మా పిఆర్ మెషినరీ మన పిఆర్ పంచాయతీరాజ్ మెషినరీ మొత్తం ఎంటైర్ వర్క్ చేస్తాం మా సైడ్ నుంచి. అది నేను అట్లా అనుకోవట్లేదు అండి. అంటే ఏమైపోతే ఇప్పుడు ధైర్యం చెప్పడానికి వెళ్ళి ఒక్కసారి మీద పడ్డారు అనుకోండి, పరిస్థితులు ఎలా ఉంటాయంటే ఇప్పుడు ఏమన్నా పెంచడానికి దీనికి వెళ్ళాను. నేను వెళ్ళి సహాయ కార్యక్రమం అంటే నేను ఒక ప్రత్యేకమైన పరిస్థితుల్లో ఉన్నాను, అది మీరు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు నేను వెళ్ళి కూర్చుంటే వెళ్ళిపోదని రెస్క్యూ ఆపరేషన్స్కి ఇబ్బంది కలగకూడదు అన్నది ఒకటే నన్ను ఆ సూచన ఒకటి నన్ను ఆపిద్దాం, అంతమించి వేరే ఏం అవ్వలేదు. థ్యాంక్ యూ.